కడపలో విద్యుత్ ప్రమాదానికి గురైన విద్యార్థులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బుధవారం అగాడీ వీధిలో సైకిల్పై వెళ్తుండగా విద్యుత్ తీగ తగిలి తన్వీర్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆదాం అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో చనిపోయిన తన్వీర్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన ఆదాం కుటుంబానికి 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి చిన్నారుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేయనున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. నిన్న సంఘటన జరిగింది, అది చాలా దురదృష్టకరం. కానీ ఒక నెల కిందట మీకు గుర్తుందో లేదో, మేము ఎమ్మెల్యే గారు కూడా పాత బస్తి తిరిగి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక మోడర్నైజేషన్ చేయాలా, ఒక అప్గ్రేడేషన్ చేయాలా, పాత బస్తీలో ఉన్న ఎలా పలంగా ఉన్న వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్ అన్నీ కూడా కొత్త నూతన విధానంతో తీసుకురావాలని చెప్పి, వైబీ స్ట్రీట్ బీకేఎం స్ట్రీట్లో కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ చేయాలని చెప్పి 110 కోట్లతో ప్రతిపాదనలు కూడా ఆల్రెడీ సిద్ధం చేసి కన్స్ట్రక్షన్ వాళ్ళు తిరుపతి సీఎండీ కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదన కూడా పంపించినారు. నిన్న ఈ జరిగిన తర్వాత కూడా నిన్న విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడాం. ఆ ప్రతిపాదనలు తొందరగా ఆమోదించి అవన్నీ చేస్తే రోడ్లో ఎలా ఫలంగా ఉన్నాయి ఈ పోల్స్, వైర్లు ఇవన్నీ తొలగిపోతాయి.